वेलकम टू हेलो लेडीज दसरा पंडुग संदर्भंगा मी अंदरिकी शुभाकांक्षलु तेलियजेसुकुंटू ई नाटी मन हेलो लेडीज स्पेशल फैब्रिक पोचंपल्ली गुरिंचिन विशेषालनी तेलुसुकुंदाम। అరుదైన ప్రపంచ ఖ్యాతిని సొంతం చేసుకుని తనదైన శైలిలో ఆధునిక సమాజాన్ని సైతం ఆకర్షిస్తున్న అచ్చ తెలుగు పల్లె పోచంపల్లి। హైదరాబాద్కి అతిచేరువలో ఉన్న ఈ పల్లెకు చాలా మంది వస్త్రాలను కొనుగోలు చేయడానికి వెళ్తూ ఉంటారు। ప్రాంతంలో అత్యంత వెనుకబడిన జిల్లా నల్గొండ। అందులో అరుదైన ప్రపంచ ఖ్యాతిని సొంతం చేసుకుని తనదైన శైలిలో ఆధునిక సమాజాన్ని సైతం ఆకర్షిస్తున్న అచ్చ తెలుగు పల్లె పోచంపల్లి। కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ పోచంపల్లి గ్రామానికి వెళ్తే పచ్చని ప్రకృతి అభం శుభం తెలియని గ్రామీణ అందాలతో పాటే వర్ణ చిత్రాలను ఆవిష్కరించినట్టుగా ఉండే రంగురంగుల నూలుపోగులు వాటితో రూపుదిద్దుకున్న వయ్యారాల చీరలు రారమ్మని పిలుస్తూ ఉంటాయి। విఖ్యాతమైన ఈ పోచంపల్లిని ఆశ్రయించుకుని 10,000 చేనేత కుటుంబాలు బతుకుతున్నాయి। నేత మగ్గాల సందడితో ప్రతి ఇల్లు ఓ కుటీర పరిశ్రమల దర్శనమిస్తుంది। డిజైన్ తోనే కాదు దాన్ని నేసే విధానంలో పనితనంలోను వింతను విశిష్టతను సంతరించుకున్న చీర పోచంపల్లి చీర। పోచంపల్లి మండల పరిధిలో దాదాపు 80 చేనేత గ్రామాలున్నాయి। సిల్క్ సిటీగా విఖ్యాతమైన ఈ పోచంపల్లిని ఆశ్రయించుకుని 10,000 చేనేత కుటుంబాలు బతుకుతున్నాయి। నేత మగ్గాల సందడితో ప్రతి ఇల్లు ఒక కుటీర పరిశ్రమల దర్శనమిస్తుంది। పోచంపల్లి చేనేత సహకార సంఘం 1955 లో స్థాపించబడి ఈ పోచంపల్లి చిట్కీ పరిశ్రమకు పుట్టినిల్లుగా ఈ సొసైటీలో 900 మంది సభ్యులు ఉన్న వాటాదనంతో నడుస్తున్న ఈ సొసైటీకి ఈ సొసైటీలో చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాల నుంచి సభ్యులు ఉన్నారు। పక్కన ఉన్న మేబునగర్ వరంగల్ జిల్లా కూడా వ్యాపించి సుమారు ఈ ఇండస్ట్రీ అనేది ఒక 15,000 మొగ్గాల మీద ప్రస్తుతం నడుస్తుంది। ఈ పరిశ్రమ కింద సుమారుగా 25,000 మంది వీవర్స్ పని కల్పిస్తూ పరోక్షంగా సుమారు 50,000 మందికి జీవనోపాధిగా ఉండి ఈ పరిశ్రమ ప్రస్తుతం పని చేస్తుంది। కంచి ధర్మవరం గద్వాల్ వెంకటగిరి చీరల సరసన నిలిచి తనదైన అందాలను గుమ్మరిస్తున్న అరుదైన చీర పోచంపల్లి చీర।
చేయడంలోనే కాదు దాన్ని నేసే విధానంలో డైయింగ్ బ్లెండింగ్ పనితనంలోనూ వింతను విశిష్టతను సంతరించుకున్న చీర పోచంపల్లి చీర. దేశంలో ఎన్నో చేనేత వస్త్రాలున్నా పోచంపల్లి చీరకు ఉన్న అందం ఆ చీర కట్టులో ఉండే ఆనందం వేరు. బీరువాలో ఎన్ని రకాల చీరలున్నా పోచంపల్లి శారీ కనీసం ఒక్కటైనా లేకుంటే మనసు వెలితిగానే ఉంటుంది. ఇప్పుడు పోచంపల్లికి మంచి డిమాండ్ వస్తున్నది. ఇప్పుడు బాగా ఈ నేషనల్ లెవెల్లో కూడా బాగా ఈ చీరలకు బాగా డిమాండ్ రానున్న రోజులు కూడా ఇంకా బాగుంది. ఆడవాళ్లకు ఎన్ని రకాల చీరలున్నా అన్నిటికంటే ముందు పోచంపల్లి చీరను తమ వద్దకు లాక్కుంటారు. ఆ చీరలకున్న అందం ఆకర్షణ అలాంటిది. మరి సమయం ఏదైనా సందర్భం ఏదైనా పోచంపల్లి చీర కట్టుతో వచ్చే అందమే వేరండి. షాపింగ్ మాల్స్ లో ఎన్ని రకాల చీరలు డ్రెస్ మెటీరియల్స్ షోకేస్ చేసి ఉంచినా అందరి చూపు పోచంపల్లి దుస్తుల వైపే పరుగులు తీస్తుంది. ఎన్ని రకాల చీరలు కంటి ముందు కుప్పపోసినా చేతులు తమకు తెలియకుండానే పోచంపల్లి చీరను తమ వద్దకు లాక్కుంటాయి. ఆ చీరలకున్న అందం కంటికి ఇంపైన కలర్ కాంబినేషన్ మన్నిక అలాంటిది. సమయం ఏదైనా సందర్భం ఏదైనా పోచంపల్లి చీరకట్టుతో వచ్చే అందం వేరు, ఆ నిండుతనము వేరు. ఈ ఊరి డ్రెస్ మెటీరియల్ తీరు అంతే. ఈ గ్రామం మనకి పోచంపల్లి చీరలకు మాత్రమే ప్రసిద్ధి కాదండి, దీనికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. పోచంపల్లిని మొదట్లో గాజుల పోచంపల్లి అని పిలిచేవారు. ఒక మహోద్యమానికి పూరిటిగట్టగా పోచంపల్లి మిగిలిపోయింది. ఫలితంగా ఈ గ్రామం చరిత్రలో ఓ పేజీని రాసిపెట్టుకుంది. పోచంపల్లిని మొదట్లో గాజుల పోచంపల్లి అని పిలిచేవారు. అప్పట్లో గాజులు పూసలు ఇక్కడ తయారయ్యేవి. 1952లో భూదానోద్యమ నాయకుడు ఆచార్య వినోబా భావే ఈ గ్రామానికి వచ్చారు. ఆయన ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి వెదిరి రామచంద్రారెడ్డి పోచంపల్లి గోపాలరావు అనే భూస్వాములు వినోబా ఉద్యమానికి ఉడత సాయంగా 250 ఎకరాల భూమిని దానమిచ్చి ఒక మహోద్యమానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు. ఆ విధంగా ఒక మహోద్యమానికి పురిటిగడ్డగా పోచంపల్లి మిగిలిపోయింది. ఫలితంగా ఈ గ్రామానికి భూదాన్ పోచంపల్లి అనే పేరు వచ్చింది. పోచంపల్లి చీరకు చాలా చరిత్ర ఉంది, అందుకే దానికున్న గుర్తింపు మరే ఇతర చీరలకు లేదు. అనేక రకాల చేనేత చీరలు ఉన్నప్పటికీ పోచంపల్లి చీరకున్న భిన్నత్వమే వేరు. అయితే డైయింగ్లో సహజ సిద్ధమైన రంగుల్నే వాడటం ఈ చీరలకున్న మరో ప్రత్యేకత. పోచంపల్లి చీరకు 1800 సంవత్సరం నుంచే మంచి గుర్తింపు ఉంది. దేశంలో అనేక రకాల అద్దకపు చీరలున్నా పోచంపల్లి చీర తరహాయే భిన్నంగా ఉంటుంది. దారానికే ఎక్కడ ఏ రంగు కావాలో వాటిని ముందుగానే అద్ది వాటితో డిజైన్ ప్రకారంగా చీరలు అల్లడం ఇక్కడ మాత్రమే కనిపించే హస్తకళా విన్యాసం.
చేసేది రాట్నం కండే వడతాం సార్ రోజుకు నేను 10 లాడిని దొడతాము అంటే దీని మొత్తం పొద్దునాకుంటాను ఎక్కనే దొడతాం అనుకో ఒక పంట కూర్చుంటే 10 15 లాడిని దొడతాం కాటన్ చీరైనా పట్టు చీరైనా పట్టు సిల్కు మేళవించిన సీకో చీరైనా పోచంపల్లి విలక్షణ శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది డైయింగ్ లో సహజ సిద్ధమైన రంగులనే వాడడం మరో సుగుణం చీరలన్నింటిలో పోచంపల్లి చీర నేత విలక్షణంగా ఉంటుంది ఇందులో డబుల్ ఇక్కత్ నేత అద్భుతంగా ఉంటుంది చీరలు నేయడానికి అవసరమైన పట్టును బెంగళూరు నుంచి తెప్పిస్తారు పోచంపల్లి చీర నేత విలక్షణంగా ఉంటుంది టై అండ్ డై మెథడ్ లో సాగే ఈ తరహా నేతను ఇకత్ నేత అంటారు ఇందులో కూడా డబుల్ ఇకత్ నేత అని మరో రకం కూడా ఉంది చీరలు నేయడానికి అవసరమైన పట్టును బెంగళూరు నుంచి తెప్పిస్తారు అక్కడి నుంచి రంగు పట్టుదారం వస్తుంది ఈ రంగును తీసేసి కళాకారులు వారి డిజైన్ కు అనువైన రంగుల్ని అద్దుతారు అందుకోసం దారాలపై ఎక్కడికక్కడ రబ్బరు పరిచి దారాలకు వేరే రంగులు అంటకుండా జాగృత పడతారు అలా రంగు వేయకుండా విడిచిపెట్టిన ఏరియాలలో డిజైన్లకు అవసరమైన రంగులు వేస్తారు పోచంపల్లి డబలికతు ఫస్ట్ యారను పొడసిం చేయడానికి ముందు యారను తీసుకుంటాము యారను తీసుకున్న తర్వాత దాన్ని వార్పింగ్ రెండు చీరలకు తయారు చేసుకోవడానికి ముందు ప్రిపేర్ అవుతాము ఆ తర్వాత దాన్ని మార్కింగ్ ఈ విధంగా డిజైన్ తీసుకొని దానికి మార్కింగ్ ఇచ్చి మార్కింగ్ ఇచ్చినాక టై కట్టిన తర్వాత డైయింగ్ చేస్తాము డైయింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మరూన్ కలర్ తేలే రంగు డైయింగ్ చేస్తాము ఆ తర్వాత బ్లాక్ కలర్ డైయింగ్ చేస్తాము అదే విధంగా వెఫ్ట్లు కూడా అదే సేమ్ అదే తరహాలో మేము తయారు చేస్తాము దాన్ని బీబింగ్లో తీసుకొని దాన్ని కంటిన్యూ ఒక రెండు నెలలు దాన్ని తయారు చేయడం జరుగుతుంది ఫస్ట్ మేము వార్పు సంఘ సొసైటీస్ వార్పును తెచ్చి తెల్లచేస్తాం తెల్లచేసినాక ఒక గంట సేపు ఉడకబెడతాం ఉడకబెట్టినాక ఎన్నాక ఇంకా సాపుతాం ఇట్లా సాపి పోగులు కట్టాలి కట్టినాక మళ్ళీ వాళ్ళు చెప్పింది ఏ రంగు అద్దాలంటే ఆ రంగు మళ్ళీ అద్దాలన్నట్టు అద్ది మళ్ళీ సాపాలి సాపి మళ్ళీ పోగులు చూసి మళ్ళీ సరిగొట్టాలి కొట్టినాక ఇంకా అచ్చు అతకటోళ్ళకి వేరేటోళ్ళకి ఇవ్వాలి ఇంకాళ్ళు అతికిస్తారు మళ్ళీ వెప్టు అది తెల్ల చేయాలి తెల్లచేసి ఎన్నాక తిప్పాలి రాట్నం మీద తిప్పాలి తిప్పినాక చిటికి పోయాలి ఎన్ని గొలుకులు పోయాలో అన్ని గొలుకులు పోయాలి ఇంకా పోసినాక ఎరకలు వేయాలి ఎరకలు వేసి లబ్బాలు కట్టాలి కట్లు కట్టాలి కట్లు కడితే డిజైన్ వస్తుంది రంగు అద్దాలి ఇంకా రంగు అద్దితే ఇంకా ఇంకా ఎన్నాక తిప్పితే డిజైన్ పడుతుంది పోచంపల్లి చేనేత అనేది ఎంతో శ్రమతో కూడుకున్న పని అందుకనే ఎక్కువ సమయం కూడా కావాలి ఈ పోచంపల్లి సిల్క్ శారీస్ కు అంతర్జాతీయ గుర్తింపుతో పాటు మేధో సంపత్తి హక్కులు కూడా ఉన్నాయి అసు ప్రక్రియ ద్వారా నేత కార్మికులు వినియోగించే దారాలను తయారు చేయడం అంటే ఒక యజ్ఞం చేయడమే ఎంతో జాగృత్తగా దారం తెగిపోకుండా వడకాలి దాన్ని అంతే జాగృత్తగా చుట్టాలి ఇది ఎంతో శ్రమతో కూడుకున్న పని ఎంతో సమయం కూడా కావాలి ఏ చిన్న తేడా వచ్చినా చేసిన పని అంతా వృధా అవుతుంది పోగుదేవితే అట్నే ఒకటే ఇంకా నేస్తుంటే సందగడం అవుతుంది అందుకనే సందగడం అవ్వకుండా పోగు ఎంబడి అతికేసి కడతాం మంచిగా బట్ట మంచిగా ఉంటుంది అన్నట్టు ఈ బాధలు తప్పించేందుకు మల్లేశం అనే యువకుడు 1999లో ఒక యంత్రాన్ని తయారు చేశాడు దీనికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారి జాతీయ అవార్డు కూడా లభించింది పోచంపల్లి సిల్క్ శారీస్ కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది దీనికి మేధో సంపత్తి హక్కులు ఉన్నాయి
ఆ విధంగా ఈ వృత్తి కళాకారులకు డూప్లికేట్ చీరల తయారీ బెడద తప్పింది. పోచంపల్లి చీరలు వరల్డ్ వైడ్ పాపులారిటీ సాధించిన చీరలు. ఇక్కడ చీరలు మాత్రమే కాకుండా పురుషులు ధరించే షర్ట్స్ వంటివి కూడా ఎన్నో తయారవుతున్నాయి. పోచంపల్లిలో కూడా రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి వస్తున్నాయి. పోచంపల్లి చీరలు వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సాధించిన అక్కడ కర్చీఫ్లు, బెడ్షీట్లు, పురుషులు ధరించే డ్రెస్ మెటీరియల్స్ వంటివి కూడా ఎన్నో తయారవుతున్నాయి. పోచంపల్లి రెడీమేడ్ దుస్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆప్కో ద్వారా పోచంపల్లి దుస్తులు, వస్త్రోత్పత్తులు మార్కెట్ అవుతున్నాయి. సూపర్ ఫైన్ దారాలు, వస్త్రాల అమ్మకాల ద్వారా ఈ పోచంపల్లి గ్రామం 10 లక్షల రూపాయల వార్షిక టర్నోవర్ సాధిస్తోంది. పోచంపల్లి గ్రామం సూపర్ ఫైన్ దారాలు, వస్త్రాల అమ్మకాల ద్వారా 10 లక్షల రూపాయల వార్షిక టర్న్ ఓవర్ సాధిస్తోంది. అలాగే కొత్త చేనేత కార్మికులను తయారు చేయడానికి ఇప్పటికే ఈ వృత్తిలో ఉన్న వారికి కొన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తోంది ప్రభుత్వం. 2010లో ప్రభుత్వం పోచంపల్లిని 2 క్లస్టర్లుగా విభజించింది. ఈ 2 క్లస్టర్లకు సామూదాయిక నేత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే కొత్తగా చేనేత కళాకారులను తయారు చేయడానికి ఇప్పటికే ఈ వృత్తిలో ఉన్నవారికి మరిన్ని కొత్త చిట్కాలు నేర్పించడానికి చేనేత గురుకుల విద్యాలయాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక్కడ హ్యాండ్లూమ్ పార్క్ కూడా ఉంది. హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేసినందుకు ముఖ్య ఉద్దేశము చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించాలన్న ఉద్దేశంతోటే ఈ హ్యాండ్లూమ్ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. చేనేత కార్మికులు చుట్టుపక్కల ఉండే గ్రామాల వివిధ రకాల వృత్తుల వారికి కూడా ఇందులో మేము ట్రైనింగ్ ఇచ్చి కూడా చేర్చుకుంటందుకు ముఖ్య ఉద్దేశం. ఒక చీరను నేయడానికి కనీసం 3 మనుషులు కావాలి. ఎంతో కష్టపడి చేస్తే వారికి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. తరతరాలుగా నేస్తున్న చేనేతను ఎన్ని ఇబ్బందులు వచ్చినా దానిపై అభిమానాన్ని వదులుకోవటం లేదు చేనేతకారులు. ఒక చీరను నేయడానికి కనీసం 3 మనుషులు కావాలి. రోజుల తరబడి కష్టపడి నేస్తే వారికి ముట్టే కూలి ఎటూ గిట్టుబాటు కాకుండానే ఉంటుంది. రోజు ఒక చీరకు తిప్పితే 50 రూపాయలు సరండి. చిటికి మొత్తం చీరకు తిప్పాలి, కమి హెడ్డలు తిప్పాలి, సాయ చిట్టలు తిప్పాలి, ఇవన్నీ పడితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడితే ఒక 50 రూపాయలు మాత్రమే అండి మాకు ఇచ్చేది. కానీ వాళ్ళేమో కూలు వాళ్ళేమో మాలు పెరుగుతుంది అని అంటుర్రు. మాకేం కూలు సరంగిస్తలేరు. మరి మేము ఎట్లా బతకాలండి? మరి మాకు 4 చేస్తే మాత్రమే వెళ్తుంది. ఎందుకంటే మేము 4 కాబట్టి ఏడెళ్తుంది మాకు? వెళ్ళదు కదా. ఇల్లు లేదు, మా పిల్లలే మా తయారు, కానీ మాకైతే రూపాయి కూడా లేదు చేతిలో. చీరల తయారు అయితే మస్తు అడ్డగోలుగ దిస్తారు. ఆ మాలు తీరం తెస్తాం మేము. నేచే వరకు అగ్గు అయింది అంటారు. ఇక అది చీర మొత్తం అగ్గునే తీసుకుంటే మాకు ఏమి వెళ్తుంది? మాకు వెళ్ళదు. 4 పిల్లలకి బాధ నాయ. ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటే తీరుతాయి, ఎవరికి తెల్లారుతాయి? మా బాధ మేము పడుకుంటాం. ఉప్పుడు తినుకుంటున్నాం, సప్పుడు తినుకుంటున్నాం, ఎట్లనో దీనం గడుపుకుంటున్నాం. దూరం మనసులో సార్ బతకాలంటే బతకలేకపోయినా ఇది అప్పులోళ్ళు కూడా ఇట్లా మా అక్కల దగ్గర తెస్తే కూడా ఇద్దరు దగ్గర తెచ్చినాం.
ఇద్దరు దగ్గర చేస్తే వాళ్ళు కూడా ఫోన్లు చేయబట్టారు. ఈ యాప్ల బాగాతోటి కూడా ఆయన కొంత టెన్షన్ పెట్టుకొని కూడా ఇక చాలా పరిశాను అయ్యిండు ఆ మనిషి. ఇదే ఆలోచనలో పడి ఇక అన్నం కూడా చాలా బంద్ అయిందంటే అంత బంద్ అయింది. తాతల నుంచి కుల విద్యగా అంది వస్తున్న విద్యను వదులుకోలేక చేయడానికి మరో పని రాక చేనేత కార్మికులు నానా అగచాట్లు పడుతున్నారు. మనసు నలుగురు చేసినా కూడా కూలు గిట్టుబాటు అయితేనే లేవు. మేము ఇదే కష్టంతో బతుకుతున్నాం. ఇక ఈ మా తరం మా ఇప్పుడు నా కడుపులో పుట్టిన పిల్లలు మాత్రమే ఇది ముట్టుకోమని ఎక్కడా పోయి జీతాలు చేసుకుంటారు. ఇప్పుడు మేము నాకు వరకే మేము నేను వరకే దీన్ని సాధించుకుంటున్నా. వీరి బాధలను ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ సుస్మాన్ పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా లభించింది. చేతి వృత్తులు, హస్తకళలు కాలదోషం పట్టకుండా ఉండాలి, తెలుగువారికే సొంతమని చెప్పుకోవటానికి వీలుగా పోచంపల్లి హ్యాండ్లూమ్ను ప్రోత్సహించాలి, ఉపాధి మార్గాలను నిలబెట్టుకోవాలి, చేనేత వస్త్రాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుకుందాం. తమ బిడ్డలైనా బాగా చదువుకుని ఈ బాధల నుంచి బయటపడి ఏ బాధరాబందీ లేని జీవితాలు గడపాలని వీరు కోరుకుంటున్నారు. మేము ఈ టైండైలో ఇంత కష్టపడి చేసినా కూడా దానికి తగ్గట్టుగా మాకు డిమాండు ఉన్నా కూడా దానికి ఇన్కమ్ మాత్రం రావట్లేదు. దానివల్ల ఇప్పుడున్న జనరేషను దీన్ని ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దానివల్ల రాను తగ్గుతూ పోతుంది. ఇది ఇంకా ముందు దీన్ని ప్రచారంలో బాగా ఈ కత్తు టయాండే డిజైన్ బాగా ఇంప్రూవ్మెంటు ఫ్యాషన్ టెక్నాలజీ ద్వారా ఇంకా ముందు తీసుకెళ్ళినట్లయితే దీని డిమాండ్ పెరిగి దీని రేట్లు బాగా వచ్చినట్టయితే ఈ చేనేత రంగం అభివృద్ధిలో ఉంటుందని నా నమ్మకం. వారి కోరికలో న్యాయం ఉన్నా ఎవరికి వారుగా ఇలా వెళ్ళిపోతే చేతి వృత్తులు, హస్తకళలు కాలదోషం పట్టిపోతాయి, తెలుగు వారికే సొంతమని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోతుంది. ఘనత వహించిన గతానికి సాక్ష్యాలుగా మిగిలి ఉన్న ఈ వృత్తులను, ఉపాధి మార్గాలను నిలబెట్టుకోవాలి, నేత వస్త్రాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి, ప్రజలు ఆదరించి వాటికి బతికే మార్గం కల్పించాలి. సంవత్సరం 100 కోట్ల బిజినెస్ చేస్తూ ఈ ఇండస్ట్రీ ద్వారా చాలామందికి జీవనోపాధిగా ఉంది. దీన్ని ప్రభుత్వం వారు ఆదరించి ఇండస్ట్రీ పైన ఆధారపడిన ఈ చేనేత కార్మికులకు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాం. చూశారు కదండి ఈనాటి హెలో లేడీస్లో పోచంపల్లి ఫ్యాబ్రిక్ విశేషాలు. మరో హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్తో మళ్ళీ కలుసుకుందాం.